సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ ఏంటి, వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం బురద జల్లుతోంది, ప్రభుత్వం కావాలని తెలుగుదేశం పార్టీ పైన చేస్తుంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు పంచడానికి, అందుకోసం టీడీపీని బ్లేమ్ చేస్తుంది అనేది టీడీపీ. నూరు ముసుకులు ఉండమండి సార్, ఏదో బుర్రతక్కు పేలపనలు పేలొద్దని చెప్పండి. సింపుల్ లాజిక్ చెప్తాను, ప్రభుత్వం ఎవరున్నా సరే 350 నుంచి 370 కోట్లు పర్ డే ఆదాయం వచ్చి తీరుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఆదాయ వనరులు ఉన్నాయి. ఏం లెక్కర తాగరా డబ్బులు ఆడిపోతే, రోడ్ ట్యాక్సులు, పెట్రోలియం ప్రొడక్షన్ మీద వచ్చే రెవెన్యూ ఎన్ని లేవు సార్. ఆర్టీఏ వ్యవస్థ రిజిస్ట్రేషన్ చేయరు ఎవరున్నా, రిజిస్ట్రేషన్స్ మామూలు జరగవా, వీళ్ళకి తెలిసి పోయి కాలాలి ఒక్కొక్కడును. అంటే ప్రజల్ని ఆ దిక్కుమాల పేపర్లో పచ్చనోడు, ఆ పౌడర్ డబ్బాడు, ఆ పేపర్లు వేసుకున్నాడు, ఈ దౌర్భాగ్యులు ఉన్నారు కాబట్టి ఏది చెప్పినా జల్లిపోటు అవుతుంది అన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఆర్బీఐ బాండ్స్ వేలంలో సెకండ్ మంగళవారం వస్తున్నాయి డబ్బులు, ఫస్ట్ వీక్ రావు. ఈ రెండు కలిపితే మీకు ఎంత అవుతుంది చూడండి సార్, ఈ 10 రోజులు రెవెన్యూ 350 కోట్లు వేసుకోండి వరస్ట్, 350 x 10 రోజులు 3500 కోట్లు కదా, 4000 కోట్లు ఆర్బీఐ సెకండ్ వేలంలో బాండ్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో ఉన్నాం మనం, ఇంకా ఇది చెప్పి అబద్ధాలు, ఈ పనికి మాలి అదాలు చెప్పి అబద్ధాలు. లిమిట్స్ లో డిసిప్లిన్గా ఉంది స్టేట్ కాబట్టి మనకి 4000 కోట్లు గ్యారెంటీ వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత అయ్యండి, 7800 కోట్లు. పెన్షన్ ఎంత కావాలండి, 1900 కోట్లు. జీతాలకు ఎంత కావాలి, మిగిలిన ఏమైనా అనమల రామకృష్ణ ఏమో దూది పిందిరి వ్రతం అని పెట్టాడా, అయితే అత్యనాడికి ఏమైనా జేవి సోమయాజుల అరచేతుల కర్పూరం పెట్టిన వ్రతం పెట్టాడా? ఇక అసలు ఇప్పటి వరకు ఎప్పుడు వాలంటీర్ల ద్వారా పంపిణీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క నెల కూడా ఆలస్యం చేయలేదు. ఇది ట్రాక్ రికార్డ్, 58 నెలల ట్రాక్ రికార్డ్. ఎలక్షన్ ముందు 2 నెలలకు డబ్బులు లేకుండా ప్రభుత్వం సర్దేసి వెళ్ళిపోద్దా, వెళ్ళిపోతుంది. అది వీళ్ళకి అలవాటు, వీళ్ళకేంది జరుగుబాటు జరిగిపోయింది కదా, పసుపు కుంకుమ ఇచ్చేస్తాను జరిపించారు కదా. సరే ఒకటి చెప్పనా, వీళ్ళకి వెనకాతలు ఈ భోగనిగాలు ఉన్నారు కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని నాటకాలు ఆడుతున్నారు. చోరు తీయకపోతే మాత్రం మర్యాదగా ఉంటుంది సార్, ప్రజలు గ్రహించండి సార్. మిమ్మల్ని అరికట్టింది, ఇవ్వకుండా పెన్షన్లు నిరోధించింది, వాలంటీర్లు పని చేయనివ్వకుండా చేసేది. నిజంగా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే నిలువరించవలసిన టైంలో నిలువరించకుండా, అసలు దౌర్జన్యాలు చేయని దానికి అబద్ధాల పునాదుల మీద 70% ఆడపిల్లలు ఉన్నారు సార్ దాంట్లో వాలంటీర్ వేస్తా. ఇక తమాషాలుగా ఉన్నదా, ఈ నిమ్మగడ్డ రమేష్ చేతకాకి రిటైర్ అయిపోయిన భోగనిగాలు అందరు కూర్చుని ఒక ఏంటంటే డెమోక్రసీ ఫర్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంటే వీళ్ళు ఒక్కడే సిటిజన్ రిటైర్ అయిన తర్వాత సిటిజన్షిప్ జ్ఞాపకం వచ్చాయి. ఈ లాయల్లో నిమ్మగడ్డ రమేష్ లో ఎలక్షన్ లో జరిగినప్పుడు ఆ జడ్పీటీసీ ఎంపిటీసీ మర్చిపోయారా, పోయి కాడాలి ఇవన్నీ. ఈ ముసలి ఎంటర్టైన్ చేస్తున్నాం కదా అని ప్రజలు జడ్డు వేదంలో కూర్చుంటే మనం ఇలాగే చేస్తారు నాటకాలు, తోలు తీసేయండి దొరికినాను పట్టుకుని. ఏ తమాషాలకు ఉందా సార్, వృద్ధులు మంచాల మీద కథలు నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది సార్, జస్ట్ లైక్ తిరుపతిలో చేస్తున్న సేవలాగా. దానికి ఆందోళన ఇస్తుంది ప్రభుత్వం, అది ఎవడో చెప్తున్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఎక్కడ డెప్యుటేషన్ లేదు, నువ్వు ఇచ్చి జీతాలు 5000 దానికి డెప్యుటేషన్ లేస్తావా? సరే పంపిస్తే పంపించు, తమాషాలకు ఉందా? పక్కూరు పోయి ఎందుకు పంపించాలి సార్, దేనికి పంపించాలి సార్? మీకు ఒక విషయం తెలుసా, ఇవాళ ఏటీఎంలో ఏ అన్ని డిబిటీ పథకంగా చేస్తున్న దానికి ఇది ఒక్కదానికి ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళకి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసిన నీరెస్ట్ మండలానికి వెళ్తారు కానీ ఏటీఎం దిక్కులేదు డబ్బులు తెచ్చుకోవాలంటే. దాన్ని దీని మీద కన్సిడరేషన్ ఇస్తే డబ్బులు ఇస్తున్నారు సార్, ఆ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళు వెళ్ళి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళారు సార్, ముసలి కథలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, మంచాల మీద ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. చాలా మంది నాతో కూడా చాలా మంది ఫోన్లు చేశారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. సరే ఇది నిజంగా ఇబ్బంది సార్, ఇబ్బంది పడి చూసే ఈ ప్రభుత్వం చెల్లించి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను క్రియేట్ చేసింది దీనికోసం. ఇది ఇక్కడ ఇప్పుడు టీడీపీ చెప్తోంది ఏంటంటే, టీడీపీ చెప్తోంది 135,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో పంచి చేయండి అంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసేయమనండి అడవాడు ఇంకో తెలియతే ఇంకా తెంగరపుచ్చిగాడు ఇచ్చాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి పంచి డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనిచేస్తారంట. ఇప్పటి తెలివి వాళ్ళకి లేదు, అందుకే ఈసారి స్వచ్ఛందంగా రాజీనామా చేసి సచివాలయం వెళ్తారు. మేము మా రోల్స్లో ఉన్నాయి కదా, మా ఐంటి ఇదే కదా, డబ్బులు ఇవ్వండి, మీరు ఒక డెప్యుటేషన్ మీద వెనకాల రండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని జరుగుతుంది. అదే జరుగుతుంది చూడండి, ప్రత్యామ్నాయాలు క్రియేట్ చేయడంలో ఇల్లీగల్ కదా, ఎందుకు ఇల్లీగల్ అవుతుంది? ప్రైవేట్ పర్సన్ అయిపోతారు రిజైన్ చేస్తే వాలంటీర్. ఏది వాలంటీర్ ఏమన్నా మీరు ఆంధ్రోరేమి ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వాళ్ళు వద్దని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళని ప్రజెంట్ ఎట్లా అక్సెప్ట్ చేస్తారు? మీరు ఆంధ్రోరేమి ఇస్తున్నారా, రెగ్యులర్ సాలరీ అట్లీస్ట్ సచివాలయ ఎంప్లాయీస్ కి అయితే మీకు ఆన్ స్కేల్స్ కాకపోతే టెంపరీ రోల్స్ లో సచివాలయాలు ఒరిజినల్ సచివాలయంలో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ రోల్స్ టెంపరీ, వాళ్ళకి ఏమైనా మీకు అథెంటికేషన్ ఉన్నాయి వాళ్ళు చేసే సర్వీసెస్ కి? ఏ అక్కడ లేని అప్రాన్షన్స్ ఇక్కడ ఎందుకు వస్తాయి? వాళ్ళు ఎంప్లాయీస్ కనీసం వాళ్ళకి ఇచ్చే జీతం అంటారు, వాళ్ళకి ఇచ్చే ఆన్ రోరీ ఉంటారు గౌరవవేతనం. ఇప్పుడు ఆన్ రోరీ తీసుకోకుండా పనిచేస్తారు. ఇప్పుడు సచివాలయంలో 50 ఇళ్ళకి ఒకడు ఉండే
ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక సచివాలయ ఎంప్లాయ్ లేడు అనుకోండి, ఈ డిస్ట్రిబ్యూషన్ పాత వాలంటీర్ వ్యవస్థను చేయడం చదువు కదా, చేయకూడదు కదా అట్లా, అదే ఏం చేయకూడదు అంటే తీయకూడదు కదా, మరి తీయడం ఎందుకు తీసారు? సో ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ మూవ్ ప్రాపర్ గా లేదు అని చెప్పొచ్చు. ఆల్టర్నేటివ్ 100 మార్గాలు ఉంటాయి సార్, 100 ఇస్తారు. ఇప్పుడు ఏదో చెప్పడం ఏంటంటే గౌరవ విలేజ్ లో సర్పంచ్ ఉన్నాడు, ఆయన పిలిచి పడితే సర్పంచ్ కింద ఒక కార్యవర్గం ఉండదు, అది యూజ్ చేస్తారు. దర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. సో ఇవి ఆల్టర్నేటివ్ పోవడం స్టార్ట్ చేస్తారు. పొద్దున్న టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ అంటే నేను ఇందాక కోడ్ ఎందుకు చేశానంటే వాలంటీర్లతో పంచవచ్చు, ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి 400 మందికి పెన్షన్ ఇవ్వచ్చు, 400 మందికి పెన్షన్ ఇవ్వచ్చు, సారీ ఒక్కొక్క సచివాలయ ఉద్యోగ పరిధిలో 400 పెన్షన్స్ 500 పెన్షన్స్ ఉన్నాయి, 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ, ఒక్కొక్కరు 50 మందికి ఇస్తే అయిపోద్ది, గంట 2 గంటలు పని దానికి, ఎందుకు ఇంత ప్రభుత్వం చేస్తుందని టీడీపీ చెప్తుంది. అంటే దాని అర్థం రేపొద్దున మేము వస్తే ఇంకా వద్దని చెప్పడం చెప్పడం వాళ్ళు సార్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేసి లేదా అనుకుంటున్నారు ప్రజలు. ఈసారి తిరుగుబాటు ఎలా ఉంటుంది చూద్దరు కానీ, వాళ్ళ దగ్గర ఒకే రోజు ఉంటుంది, దట్స్ ఎ గోల్డెన్ డే. ఒకే ఒక ఆయుధం ఉంటుంది, అది బటన్ నొక్కే డే. ఒక వేలు చూపిస్తారు వాళ్ళకి సినిమా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతే చూద్దరు కానీ. సో ఇప్పుడు అయితే ఈ వాలంటీర్లు ఇష్యూ తర్వాత కూటమికి ఎంత మేరకు డ్యామేజ్ ఉంది అనిపిస్తుంది సార్ మీకు? 200% డ్యామేజ్. ఇంకా నమ్మక ద్రోహులను ఆల్రెడీ ఈ రోజు దాకా చెప్పే కథలకి ఇది వాస్తవ రూపం చూడండి. నిమ్మగడ్డ రమేష్ ఎక్కడున్నారు సార్? అసలు అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. ఎందుకు మాట్లాడాయన డెమోక్రటీ కోసం ఇంత పెద్ద గొప్ప పని చేశారు? మాట్లాడరు కదా మిగిలిన అతిరథ మహారాజులు అందరూ? వాళ్ళు కాదు కదా మాట్లాడేది, వాళ్ళే మాట్లాడారు కదా ఛానల్ లో కూర్చొని బాగా కవర్ చేస్తారు. కాదు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకందరికి చెప్పొచ్చు కదా మేము ప్రజాస్వామ్యం కోసం పిటిషన్ అక్కడ ఒకసారి ప్రజల్లోకి వచ్చి మీరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కదా, మా డెమోక్రసీకి ఏ విధంగా భంగం కలిగిందో గ్రామాలకు వెళ్ళి చెప్తే ఏంటి, ఎందుకంటే సిటీ లెవెల్లోనూ అట్లనే మీరు ఎబ్బడముబ్బడిగా డబ్బులు అవి పనిచేస్తున్నా సరే అసలు ఏం జరగలేదు, చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేం జరగలేదు అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంటున్నా కదా, పళ్ళు కొరికే రాయి అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, మన నిస్సాయిత అది. ఎందుకంటే బుర్రల బద్దలు కొట్టుకున్నారు, డబ్బులు ధనప్రవాహం అయింది, ఎంత చచ్చారని చెప్పినా సరే ఒక సాయంత్రం ఆ స్టేట్మెంట్ ఇస్తారు చూడండి, గ్యారంటీ. అది కామెడీ అనిపిస్తుంటుంది, ఎందుకంటే కామెడీ షో ఉంటుంది. ఇంకా చిచ్చయ్య ఎలక అనిపిస్తుంది నాకు నిజంగా, మన కర్మ ఎలా కాలిపోయిందిరా బాబు. ఆ మానబోడు రాసిన రాజ్యాంగంలో కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ కింద ఇచ్చిన ఈ వ్యవస్థల్లో వీళ్ళకి డిస్క్రిప్షన్స్ లేకుండా ఈ పపెట్స్ లా పనిచేస్తున్నారని ఒక చేతకంతనం అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు మాట్లాడతారని మీరు నేను అడిగిందానికి నాకు ఇది కొంప ముంచిన తర్వాత మాట్లాడే మాట్లాడు చెప్పాలి కదా సార్. కుమార్ ఆల్టర్నేటివ్ ఎవడేది, ఈ పకోడీ సైషన్ పెట్టివాడే ఒకరుతాడు కాదు. ఇప్పుడు బహుశా ఆయన టీడీపీకి డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నప్పుడు బయటకు వచ్చి టీడీపీకి సంబంధం లేదు నేనే వేసిన అని చెప్తారు కదా. చెప్పానండి, ఎవడుకోవడం అడుగుతారు. గతంలో ఆయన యూరిని మరీ వెరైటీగా ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు నేరుగా హోంశాఖ లేఖలు రాయడం ఇవి చేశారు కదా. ఆయన చేయడం ఏముంది, అప్పుడు ఏముంది, పెన్ను ఖాళీగా ఉంటుంది, పనిపాటు ఏం లేకపోతే ఉత్తర్వులు తెగరేస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లే, నాకు హోమ్ మినిస్టర్ తెలుసు, నాకు నరేంద్ర మోడీ తెలుసు అని అలాగే ఉంటాయి పకోడీ కబుర్లు. సో ఇప్పుడు టీడీపీ పైన పడ్డ ఈ ముద్రని తొలగించడం కోసం టీడీపీ ఈ స్థాయిలో నెగిటివిటీని ఫేస్ చేస్తున్న సందర్భంలో అండగా ఉండాల్సిన జనసేన కానీ బీజేపీ కానీ వాలంటీర్ల విషయంలో వైసీపీ వైపు ఒకవేళ చూపించడం మాట్లాడలేదు. బీజేపీ మాట్లాడమని రెస్క్యూకి రావడం, ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఇష్యూ లెస్ చేశాను, టీడీపీ రెస్క్యూకి రావడం, హౌ దే ఆర్ డూయింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్ దాని మీద ఖచ్చితంగా నాది ఇంకొంచెం వాయిస్ మాడ్యులేషన్ పెరుగుతుంది. ఎవరు బీజేపీ మాట్లాడట్లేదు, జనసేన అధ్యక్షులు మాట్లాడితే ఆయన ఏదో ఉద్యోగుల పెన్షన్ అనేది మాట్లాడారు, అది ఉద్యోగుల పెన్షన్, ఉద్యోగుల పెన్షన్ తెలిసేడదాలి కదా, తెలియని తనంకి బీజేపీ ఎక్కడ ఓన్ చేసుకోవాలా? చేయలేదు ఎందుకు? తగిలిన తమాష చూసే బ్యాచ్ మనకెందుకు ఈ నెగిటివిటీ అనుకుంటారా? రూట్ మ్యాప్ తెలుగుదేశానికి జనసేనకి ఇచ్చింది సార్, వాళ్ళు రూట్ మ్యాప్ వెళ్ళి పిచ్చోడి చేతిలో రాయాలి పరిగెట్టడం వెళ్ళి ఎటు విసురుతారో వాళ్ళకే తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు చిప్పెత్తికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. బీజేపీ ట్రాప్లో పడి ప్రతి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మోడీయే చెప్పాడు యువర్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. ఈసారి డైరెక్ట్గా సాష్టాంగ దండంగా బీజేపీ ట్రాప్లో పడి కాపాడేస్తావా కాపాడేస్తావా అన్న ఇల్యూజన్లో ఏమో మర్చిపోయి బేసిక్ సెంటర్ అవి కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. నిన్న ఒక టీడీపీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు, ఏంటండి వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే బాగా డ్యామేజ్ అవుతుంది సార్, చెప్పుకోలేకపోతున్నాము, ముసలోళ్ళు నాయిస్ కదా ఎక్కువగా. నాకు ఇంకొక చెప్పాడు, వీళ్ళందరూ టికెట్లు తీసుకుని H1 వీసాలు రెన్యువల్ చేసుకుని రెడీగా ఉన్నారు సార్ jumpjalani.com అని. అయితే బాగా నాయిస్ ఎక్కువ ఉంది అసలు మా పార్టీలో. అంటే మాకేమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం కేంద్ర ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ తో ఇటువంటి ఇదే రూట్ మ్యాప్ తెలుగుదేశానికి జనసేనకి ఇచ్చింది అని. అంతే అంటే చంద్రమోహన్కి ఇదే చాలు, మీ మొహాలకి ఎందులో పడి ఆ స్థాయిలో అనుమానాలు వాళ్ళకి వ్యక్తం చేస్తున్నారు. దీని అంతటి కారణం ఏంటి తెలుసా సార్? చంద్రబాబు నాయుడు ఈ చిన్నపిల్లలతోనే రాజకీయం చేసేద్దాం ఉన్నప్పుడు బీజేపీలో యాంటీనాలు తీశారు బయటికి,
సినిమా చూపిస్తుండ్రు, అంతకని ఇంకెళ్ళలేదు. ఇదే మా సారాంశం. విలీనమో పొత్తని నటనో, అంతకని ఇంకెళ్ళలేదు. వచ్చింది బీజేపీ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఎప్పుడు ఇస్తారు ఇంకా లేదు? మూడు అంటే మామూలు జనసేన టీడీపీ మేనిఫెస్టో కోసం చాలాసార్లు కూర్చొని చర్చించారు, ఏం పెట్టాలి ఏంటి మేనిఫెస్టో. కాబట్టి అదే చూడండి, పనికార పథకం ఉంటుంది నరేగా నిధుల్లాగా, వాళ్ళు మనం ఏంటిది పొత్తుకు తప్పదంటే మనం ఇప్పుడు కమిటీ వేస్తాం, మీరు నదుల మనోహర్ గారు ఆధ్వర్యంలో మీరు పనిచేయాలి అని నరే మనోడేమో జుత్తు ఎగరేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాడు. అక్కడ అచ్చెన్నాయుడు, నీకు కూడా పని నేను కల్పిస్తాను కదా, నేను ఎందుకని గతమైంచుకుంటాను. ఈ రెండు పార్టీలు కలిసి రెండు సార్లు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అయ్యి సార్లు కూర్చుంటారు. అయింది అయింది అది జీడిపప్పు. మరి బీజేపీ కమిటీలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇంకా రాలేదు. ఇంకేటి వస్తుంది, వాళ్ళు పంపిస్తారు అక్కడ. వైస్ ప్రెసిడెంట్ నేను, ఆయన ఎవరండి, మన గజేంద్ర శేఖవత్ వస్తాడు. సోఫాలో ఖాళీగా ఇలా చేతులు కట్టు కూర్చుంటాడు ఆయన, అలాగే ఇదే స్టిల్ ఇచ్చుకుని వీళ్ళు జుట్లు పని చేతులు పెట్టుకుని ఇక్కడ కొన్ని 20 అట్ట నీకు 10 అట నీకు 9 అట ఎందట కాగితాలను పెట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోతాడు. పురంధేశ్వరమని పిలుస్తాడు, అక్కడ కూర్చోపెడతాడు 3 రోజులు శిక్ష శిక్షించి పంపిస్తాడు. చూద్దాం వీళ్ళేమో ఇక్కడ కొదాగా సీదీలో మాకు టికెట్ వస్తుందట అని మా జీవీఎల్ మేనిఫెస్టో గురించి చర్చ మనకి టికెట్లు అయిపోయినాయి కదా, అదే తర్వాత మేనిఫెస్టో వస్తుందట అని మళ్ళీ వీళ్ళకి చెప్తారు. ఈ టాగుని ఇంత బతికేస్తారు. ఈ మధ్యలో ఈ పొగడి రాతలు ఉన్నాడు కదా, ఈ డిసైడ్ చేస్తారు కొంత ఫేట్ ఏమని వాళ్ళు ఇచ్చిన కూల్ డబ్బులకి. చూద్దాం పెన్షన్లు ఇంకా బాగా హీట్ జనరేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ. 4 రోజులు పెన్షన్లు రాకపోతే మాత్రం తెలుగుదేశం వాళ్ళు దండం పెట్టడానికి వెళ్తే మాత్రం నాకు నేనేదో ఊహించుకుంటున్నాను. సరే పార్టీలు రాజకీయాలు ఏమైనా జావనేయండి కానీ సార్ ఎట్లా 64 లక్షల మంది మాత్రం తీవ్ర ఇబ్బందులు, 4 లక్షల మంది అందరికీ ఇబ్బంది. ఈ ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అని మాత్రం ప్రజలు గ్రహించగలిగితే చాలు, ఇంతకన్నా ఇంకేం అవసరం. ఎందుకంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిని చెడగొడుతుందనడానికి ఇది ఒక ఎండల్లో పాపం పెద్దవాళ్ళు వికలాంగులు బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి కనీసం వాళ్ళకైనా ప్రాపర్గా టైంకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉన్నాయి రియాలిటీ.